ఇచ్చారు, ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఈ రాష్ట్రంలో చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది, కోవిడ్ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో అని చెప్పారు. ఎందుకంటే గత 3-4 ఏళ్ళు చూసుకున్నప్పుడు సహకార రంగంలో మీరు చూసుకుంటే దాదాపుగా ఆప్కాబు ఈ సంవత్సరం 28,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఇంకా వచ్చే ఏడాది అయితే చాలా ఎక్కువ అనుకున్న దానికన్నా, మన లక్ష్యాల కన్నా అదనంగా మనం చేరుకుంటామని అనిపిస్తూ ఉంది. దాంతోపాటు సుమారు 50,000 కోట్ల రూపాయల బిజినెస్ డిసిసిబిలు చేస్తూ ఉన్నాయి. 16,000 కోట్ల వ్యాపార లావాదేవీల్ని ప్యాక్స్ నిర్వహిస్తూ ఉన్నాయి సొసైటీలు. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో రాష్ట్రంలోని సహకార రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం చేసామనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇదే కాకుండా నాప్కాన్స్తో ఒక అధ్యయనం చేయించి పెద్ద ఎత్తున సహకార రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాం. హెచ్ఆర్ పాలసీని అమలు చేయడం కానీ, అదేవిధంగా రుణ పరిమితులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు కూడా, ఉత్తర్వులు కూడా విడుదలవుతాయి. దీంతోపాటు మొన్ననే 24వ తేదీన జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆదేశించారు, గ్రామాల్లో ఏదైనా రైతు పంట రుణాలు కావాలన్నా, ఇతరత్ర బ్యాంకింగ్ సదుపాయాలు కావాలన్నా, సహకారం కావాలన్నా రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడే పూర్తిగా సేవలు అందించే విధంగా వ్యవస్థని అనుసంధానం చేయమని చెప్పారు. ఇప్పుడు ఆర్బీకేల్ని ప్యాక్స్తో అనుసంధానం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ బ్యాంకు సర్వీస్ అయినా సరే కమర్షియల్ బ్యాంక్స్తో సహా అక్కడి నుంచి పొందే విధంగా ఒక విధానాన్ని తీసుకురాబోతూ ఉన్నాం. ఇటు సహకార స్ఫూర్తిని దెబ్బతీయకుండా అటు ఆర్బీకేల్ని సహకార రంగానికి అనుసంధానం చేస్తూ ఒక బలోపేతం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా పర్టికులర్గా మీకు తెలుసు, ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తదితర నిధుల్ని సమకూర్చి సుమారు 16,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలోని మౌలిక వసతుల కల్పన చేస్తూ ఉన్నాం. గోడౌన్స్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజెస్, ఎస్ఐయింగ్ ఎక్విప్మెంట్, సార్టింగ్ గ్రేడింగ్ ఎక్విప్మెంటు, ఫుడ్ ప్రాసెసింగ్, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్లాన్స్ను కూడా ఆమోదించాం. అవన్నీ కూడా బ్యాంకులకు వెళ్ళాయి, త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అంటే ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఒక సమున్నతమైన అభివృద్ధిని, సమగ్రమైన అభివృద్ధిని సాధించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ పక్క ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవాళ నాబార్డ్ చైర్మన్ గారు వస్తూ ఉన్నారు, ప్రోగ్రాం ఉంది, ముఖ్యమంత్రి గారిని కలుస్తారు, సహకార రంగానికి సంబంధించిన సెమినార్లో పాల్గొంటారు, సభలో పాల్గొంటారని తెలిసి, అంటే ఏదైనా సరే ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందన్న, ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా బాగా చేస్తూ ఉన్నారని కొద్దిగా మెచ్చుకోలుగా మాట్లాడతారన్న, వెంటనే ఈ తెలుగుదేశం బ్యాచి సిద్ధమైపోతుంది. ఇవాళ ఏదో రైతు సదస్సు అని పెట్టి ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేశామని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం, ఆ సభలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు మాకు ఏమనిపిస్తూ ఉందంటే, అబద్ధాలని అలవోకగా ప్రచారంలో తీసుకెళ్లడంలో ఈ తెలుగుదేశం పార్టీని కొట్టేవాడు బహుశా ఎవడో లేడేమో అనిపిస్తుంది. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించారని చెప్తున్నాడు, ఎక్కడ ప్రకటించారని అడుగుతున్నాను నేను, ఏ రైతులు ప్రకటించారని అడుగుతున్నా, రండి చూపించండి ఎక్కడ పలానా ప్రాంతంలో ఆపేశారని. మీరు సిగ్గులేని మాటలు మాట్లాడొద్దని మళ్ళీ ఇంకోసారి అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నా. 2014 తర్వాత తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మేము పంటలు పండించలేమని రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తానంటే, ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న చినరాజప్ప గారు పోలీసులతో రైతులను బెదిరించిన కార్యక్రమం మీరు మర్చిపోయారేమో కానీ రైతులు మర్చిపోలే.
ఎక్కడైనా చిన్న సమస్య వస్తే ఇవాళ మేము తక్షణమే అక్కడ అటెండ్ అవుతున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంసిద్ధం చేశారు. ఈ రెండో పంటకి గోదావరి డెల్టాలో నీరు ఇవ్వరని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. కానీ ఈరోజు కూడా 10,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశాం. సాధారణ రోజుల్లో ఖరీఫ్ పంట సమయంలో ఏ విధంగా అయితే నీరు ఇస్తారో అంతకు తగ్గకుండా ఇవాళ గోదావరి డెల్టాకు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ ఒక ఎకరం కూడా నష్టపోకుండా ఎండిపోకుండా చూస్తూ ఉన్నాం. చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తున్న పరిస్థితిని ఇవాళ మీరు గమనిస్తూ ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉంటే గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారని ఏదో క్రాప్ హాలిడే జరిగిందని చెప్పి అబద్ధాలన్నింటినీ చాలా అచ్చెన్నాయుడు గారు అసలు అబద్ధాల్లో పుట్టి పెరుగుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా ఓ పక్కన లోకేష్, ఇంకో పక్కన ఈయన, జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపరాతాలు పెట్టుకోవడమే వీళ్ళ పని కింద మారిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఇందాకే మా వాళ్ళు చెప్తా ఉన్నారు మీడియాలో. అసలు అంత అక్కస ఏంటో నాకు అర్థం కాదు. సీఎం గారి పట్ల అంత ద్వేషం ఏంటి? ఆ మాటలు ఏంటి? ఆ భాష ఏంటి? ఎవరైనా మా మంత్రులు ఒక్క మాట పరుషంగా మాట్లాడితే ప్రపంచం తల్లకిందులు అయిపోయినట్టుగా మొత్తం అసలు దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారని చెప్పి బురద జల్లుతూ ఉన్నారే. మీ భాష మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి గారి గురించి? ఒక మూర్ఖుడు పరిపాలిస్తున్నాడు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఆయన ఆప్యాయత ఎలా ఉంటుందో, ఆయన ప్రజలతో ఎలా స్పందిస్తారో, నాయకులతో ఏ విధంగా ఉంటారో మీకు తెలీదు. చంద్రబాబు నాయుడు ఎలా ఉంటాడో మిగతా వాళ్ళు అలాగే ఉంటాడని మీరు అనుకుంటారు. పాదయాత్రలో కొన్ని లక్షల మందిని కలుసుకున్న ఆయన ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. ప్రతిరోజు కలిసే నాయకులను అడగండి, కార్యకర్తలను అడగండి, చెప్తారు. మీకులాగా అధికారం ఉంటే మొహం పక్కకు పెట్టిపోయే నాయకుడు కాదు మా ముఖ్యమంత్రి గారు. అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం కంటి చూపుతో కూడా పలకరించరు, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయరని తెలుగుదేశం నాయకులే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖుడని మాట్లాడతారు. 14 ఏళ్ల పాటు ఒక దగాకోరు పాలనని, ఒక వెన్నుపోటు పాలనని ఈ రాష్ట్ర ప్రజలు చూసి విసిగెత్తిపోయి ఇంకా చాలు బాబు అని చెప్పి మీకు సెలవిస్తే, మీకేదో మీడియా బలం ఉంది కదా, మీకు మాట్లాడి మీరు మాట్లాడినా మాట్లాడపోయినా మీకు రాసి చూపించే శక్తి మీకు ఉంది కనుక ఆ మీడియా బలంతో నోటికి ఏమొస్తే అది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత అక్కసు మీకు? ఆయన చెప్తాడు ఏదో ఇప్పుడుకిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో రద్దు చేయాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని, ఏ నిద్రలోనో లేచి కలొచ్చినట్టుగా రద్దు చేస్తారు, మాకు 160 సీట్లు వస్తాయని. దాన్ని ఏమంటారు తెలుసా? పగటి కలలగండం అంటారు. 160 సీట్లు వస్తాయని కూడా ఏమంటారు తెలుసా? పిట్టల దొరల మాటలు అంటారు వాటిని. అంత ప్రగల్భాలు పలకొద్దు స్వామి, మనం చూసాం కదా ఎలా వచ్చినాయో. మీరు ఏమి ఉద్ధరించారని మళ్ళీ వెంటనే మిమ్మల్ని జనం నెత్తినెత్తుకోవాలి? 160 సీట్లు వస్తాయంట, ఇప్పటికప్పుడు నిద్రలో లేచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తానని చెప్తారట. ఇవన్నీ మీ పకట కళలు. అంత పాపం భ్రమల్లో బతుకుతూ ఇవాళ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తామని ఈ మధ్యన చూస్తూ ఉన్నాం తెలుగుదేశం నాయకులు. మళ్ళీ మేము వచ్చేస్తున్నాం మీ సంగతి తేలుస్తామని ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. చూసాం కదా మీరు ఉన్నప్పుడు ఏం చేశారో, ఎవరి సంగతి తేల్చారో. కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే సద్విమర్శల్లాగా ఉండాలి. ఇవాళ వ్యవసాయ రంగం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం 1 స్థానంలో ఉందని గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉందని బీజేపీ ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం
ప్రకటిస్తే రాష్ట్రంలో రైతులను గాలికి వదిలేశారు, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని వీళ్ళ ప్రచారం చేస్తారు. మీకు 4 ఛానల్స్, 4 టీవీలు, 4 పేపర్లు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడిన దానిలో చెల్లుబాటు అవుద్దనేది మీ భ్రమ. ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం ఇవాళ ఏ స్థాయిలో ఉందంటే పారదర్శక పాలనలో. 1వ తేదీ తెల్లవారక ముందే పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి, ఇంటికి రేషన్ ఇచ్చే దగ్గర నుంచి, మీ జన్మభూమి కమిటీల దరిద్రం పోగొట్టుకుని ఇవాళ వాలంటీర్లు ఎదురెళ్ళి మీకు ఈ పథకం వస్తుంది, మీకు ఈ విధంగా లబ్ధి చేకూరుతుందని చెప్పే స్థాయికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉందో చూడండి. వెళ్ళి ఇక్కడ కూర్చుని రైతు సదస్సుల పేరిట లేదా మీ ప్రెస్ మీట్లలోనూ అక్కసి వెళ్ళగక్కడం కాదు, వాస్తవాలు తెలుసుకోలేనంతకాలం మీరు అక్కడే ఉండిపోతారనే విషయాన్ని కూడా గమనించమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇదే కాదు, త్వరలో ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో మీరు ఎన్ని రకాలుగా శోకాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అనిపించుకునే స్థాయికి తీసుకెళ్ళబోతూ ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్తూ ఉన్నాను. త్వరలో మిల్లెట్ ప్రమోషనల్ పాలసీని తీసుకొస్తున్నాం, త్వరలో ఆర్గానిక్ ప్రమోషనల్ పాలసీని తీసుకొస్తున్నాం, న్యాచురల్ ఫార్మింగ్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత ఫామ్ మెకనైజేషన్లో, యాంత్రీకరణలో భాగంగా రైతులకి ఇండివిజువల్లో ఆ టూల్స్ ఇవ్వబోతున్నాం. ఇప్పటి వరకు కస్టమ్ హైరింగ్ సెంటర్, మన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల పేరిట రైతు భరోసా కేంద్రాలు ఇస్తున్న విధంగానే దాంతోపాటు వ్యక్తిగత పనిముట్లు కూడా రైతులకి విడిగా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇండివిజువల్ టూల్స్ ఇవ్వబోతా ఉన్నాం అనేది ప్రకటిస్తూ ఉన్నా. ఇదే కాకుండా చాలామంది ఎక్కడికి వెళ్ళినా రైతులు డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇంకా డిమాండ్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ సక్రమంగా అందట్లేదనేది చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన మొన్ననే సమీక్షించారు. త్వరలో టెండర్లు పిలవబోతున్నాం, కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఈ రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం పెద్ద ఎత్తున, ఆ సూక్ష్మ సేద్య పరికరాలన్నీ కూడా రైతులకు అందిస్తామనేది చెప్తూ ఉన్నా. ఇదే కాకుండా ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కడైతే మన మార్కెట్ యార్డ్స్ ఉన్నాయో, మార్కెట్ యార్డ్స్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు తీసుకోబోతూ ఉన్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి అన్ని మార్కెట్ యార్డ్ని నాడు నేడు పద్ధతిలో ఆధునీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీ బాధ మీరు పడతానే ఉండండి, తెలుగుదేశం వాళ్ళు మీకు అందనంత ఎత్తులో, మీ ఊహకు కూడా అందనంత గొప్పగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన విషయాన్ని మళ్ళీ మీకు ఒకసారి అర్థమయ్యేదో చెప్దామని చెప్పి ఇవాళ వచ్చారు. అంటే మీకు తెలుసు, నబార్డ్ చైర్మన్ ఇవాళ వస్తూ ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు కాబట్టి ఎక్కడో రైతు సదస్సు చేసి దాంట్లో 4 అవాకులు చావాకులు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఏమి జరగనట్టుగా, వ్యవసాయానికి ఏ ఊతం అందనట్టుగా ప్రచారం చేసుకుంటే మీకు కావలసిన పత్రికల్లో మీకు కావలసిన విధంగా రేపు రాసుకోవచ్చనే ఉద్దేశంతో చేసిన కుట్ర కదా ఇది అని అడుగుతున్నాను. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని అందరూ, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఉండాలని ఆకాంక్షిస్తారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే, ఎవరో బాగుండకూడదు, ఏ వర్గం సుఖంగా ఉండకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఒకలాగా మాట్లాడటమే తప్ప ఏనాడు ఇది మంచి ఇది చెడు అని విశ్లేషించి చెప్పే జ్ఞానం ఆ పార్టీ నాయకులకి లేదనేది నేను చెప్తున్నా. అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ చెప్తున్నా, పగటి కళలు కనకండి. మీరేదో రేపో మాపో అధికారంలోకి వస్తామని ఒక భ్రమంలో పెడితే ఇది అందరూ కూడా మళ్ళీ మీ వెనక పడతారని అనుకుంటా ఉన్నట్టున్నారు. 2019లో ఉద్యోగుల వల్ల ఓడిపోయామని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు.
ఉద్యోగులకి ఉద్యోగుల పట్ల మీరు ఎంత కరుణ చూపిస్తారో మీకు ఎంత సానుభూతి ఉంటుందో ఉద్యోగాలందరికీ తెలుసు. ఉద్యోగులందరికీ మన పిఆర్సీ టైంలో కూడా ఏదో రకంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవట్లేనట్టుగా అవమానించినట్టుగా పెద్ద ఎత్తున మీ సొంత పత్రికల్లో ప్రచారం చేశారు. ఇది చల్లారకూడదు అనుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం మీద మాట్లాడితే ఆహోహో అన్నారు. పర్వాలేదు, ఇక్కడతో ఉన్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఈ ప్రభుత్వం బాగానే చేసిందని అంటే వెంటనే దుమ్మెత్తిపోశారు. అంటే మీ అడుగు జాడల్లో నడవాలి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ అనుకుంటే అది సాధ్యం కాని పని. అన్ని వ్యవస్థల్ని ఎల్లవేళలా మీ అడుగు జాడల్లో మీ చెప్పు చేతలో ఉంచుకోవాలనుకోవడం అవివేకం అని చెప్పి చెప్తా. అంటే ఒకటి ఇప్పుడే చూసా అమరావతి గురించి. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నేచురల్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంటుంది. పలు సందర్భాల్లో పార్లమెంట్లో కానీ పార్లమెంటు వెలుపులు కానీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రాష్ట్రానికైతేనా రాజధానిని ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఏర్పాటు చేసుకునే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతిని ఆయన ఎంపిక చేశాడు. ఆ తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షల మేరకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంది. కొన్ని కారణాల వల్ల కొన్ని అంశాలను పరిగణలో తీసుకుని ఈ మధ్యకాలంలో ఆ బిల్లుని ఉపసంహరించుకుంది. ఎప్పుడైతే ఆ బిల్లును ఉపసంహరించుకున్నారో టెక్నికల్గా అమరావతి రాజధానిని కేంద్రం భావిస్తుంది. ఇక్కడ కేంద్రం రాజధాని అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇస్తానని చెప్పింది. ప్రస్తుతానికి టెక్నికల్గా అమరావతిలో ఉంది కాబట్టి అమరావతిలో ఇచ్చారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయినా ఇప్పటికిప్పుడు ఆ ప్రకటన వచ్చిన వెంటనే మనం మాట్లాడడానికి ఏముండదు. ప్రభుత్వ పరంగా దీని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనేది డిసైడ్ చేస్తారు. అంతేగాని మూడు రాజధానుల మీద ముందుకెళ్తారు వెనకెళ్తారా అనేది ఇక్కడ అప్రస్తుతం. అమరావతి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు, గెజిట్ వచ్చింది, తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ వెనక్కి ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆబ్వియస్లీ అమరావతి రాజధానిని కేంద్ర ప్రభుత్వం అంటుంది. తెలీదండి, ఇంకా నాకైతే తెలీదు. మేబీ ఉన్నత స్థాయిలో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మళ్ళీ కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అమరావతి భూముల మీద ఎవరికి శ్రద్ధ ఉందో ఈ దేశం మొత్తం తెలుసు, రాష్ట్రానికి కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉంటే పారిపోయి వచ్చిన పెద్ద మనిషి ఒక ఓటు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చి రాత్రి రాత్రి గుడారాల్లో తలదాచుకున్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని తయారు చేసి రాజధాని అని చెప్పి మట్టి నీరు ఇస్తే చాలని చెప్పి ప్రధానమంత్రిని పిలుచుకుని ఆ తర్వాత గ్రాఫిక్స్తోని సినిమా జిమ్మిక్కులతోని 5 ఏళ్ల పాటు కాలం గడిపి ఒక్క బిల్డింగ్ కట్టిన పాపాన బాగలేదు, ఒక రోడ్డు వేసిన పాపాన బాగలేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చిన పాపాన బాగలేదు, భూములు సొంత మనుషులకి పంపకం కార్యక్రమం తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణి తప్ప అమరావతిలో చంద్రబాబు నాయుడు చేసింది ఏదీ లేదు. భూములు అక్కడ కేటాయించుకున్నది సమకూర్చుకున్నది చంద్రబాబు ఆయన మనుషులైతే మాకు అమరావతి భూముల మీద ప్రేమ ఉండడం ఏంటి? అసలు దానికి దీనికి పొంతనుందా? అమరావతిలో పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఎవరు? వీళ్ళంతా మాట్లాడతారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండాలని ఆ రోజు ఆకాంక్షించాం. ప్రజల ఆకాంక్షల మేరకు బిల్లులు పాస్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ లాంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిన సమయంలో అప్పులు చేస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ పథకాలను కానీ ప్రజలను కానీ ముందుకు తీసుకెళ్ళని తరుణంలో అప్పులు అనివార్యంగా చేయడం జరిగింది.
చంద్రబాబు నాయుడులాగా అప్పులు చేసి దుబారా చేయలే. మనమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాలు, మనం రెండుగా విడిపోయిన తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోనీ ఒకటి చెప్పండి, ఆదాయం పడిపోయింది, వేరే దారి లేదు, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి కాబట్టి అప్పులు చేశాం, ఒప్పుకుంటున్నాం. మరి మీరేం చేశారు, ఏం సాధించారు? ఎక్కడైనా మీరు 10 రూపాయలు పర్ఫెక్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఇన్వెస్ట్ చేశారా? రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా? పోనీ డిబిటీ కింద 10 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయగలిగారా? ఏమీ లేకుండా 2 లక్షల కోట్లు ఎలా చేశారు? మీ ఇష్టం వచ్చిన ఇవాళ 7 లక్షల కోట్లు అంటారు, రేపు 17 లక్షల కోట్లు అంటారు, మీ ఇష్టం. ఎందుకంటే మీరు చెప్తే రాసే పత్రికలు, ఛానల్స్ మీ చేతిలో ఉన్నాయి, మీ గుప్పిట్లో ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి, ప్రసార సాధనాలు ఉన్నాయి కాబట్టి మీరు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు అనివార్యంగా చేశారు తప్పించి మీకు ఇలాగ దుబారాగా చేయలేదని చెప్పి, దుబారా కోసం చేయలేదని చెప్పి చెప్తున్నాను. సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వనన్న పెద్ద మనిషి ఎవరు చెప్పాలి? హోంకరించాడు టట్, ఈ రాష్ట్రంలో సిబిఐని అడుగు పెట్టనివ్వను, మీరు రావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడగకముందే, ఎవరు డిమాండ్ చేయకముందే చాలా కేసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిబిఐకి రిఫర్ చేసింది, మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోండి అని. దమ్మున్న నాయకత్వం అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారిలాగా ఏదో బేకరాలు కొడుతూ ఈ రాష్ట్రంలోకి సిబిఐని రానివ్వనని, వస్తే వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడిపోద్దని జీవోలు ఇచ్చిన కార్యక్రమం కాదు ఇది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉంటారు, అందుకే అడకముందే సిబిఐ కేసులు ఇచ్చారు, అడకముందే ఎంక్వైరీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం తరఫున రాసిపెట్టారు. మీరు మాట్లాడతారు సిబిఐ గురించి, ఈ రాష్ట్రంలో సిబిఐని అడుగు పెట్టిన పెద్ద మనుషులు ఇవాళ సిబిఐ ఇచ్చే లీకులను పట్టుకుని తెల్లారు లేచి మీకు కావాల్సిన పత్రికల్లో పెద్ద పెద్ద అచ్చేసుకుని మీరే అచ్చేసిన అచ్చెన్నాయుడులాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు? పాపం నాకు ఒకసారి అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఈయన అసలు ఆలోచించి మాట్లాడతాడా, ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడతాడో అర్థం కాదు. సిబిఐ లేదంటే మరొక విచారణను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా ఆపని చెప్పి చెప్పిందా? ఎప్పుడన్నా? చివరికి అంతర్వేదిలో రథం తగలబడితే కూడా సిబిఐని ఎంక్వైరీ చేసుకోమని చెప్పారు. ఏ రోజైనా మీ చేతులారా మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదిగో ఈ ఆరోపణ వచ్చింది సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పిన పాపను పోయారా? మీరు కూడా వచ్చి మాట్లాడితే ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారికి నిత్యం ఒక షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే 2024 ఎన్నికల్లో దెబ్బతీయాలనే పద్ధతిలో అన్ని వ్యవస్థలనే వాడుకుంటున్నాడు. ఆయనకి సొంత బలం లేదని తెలుసు, అన్ని వ్యవస్థల్ని అన్ని పార్టీల్ని ఏ విధంగా వాడుకోవాలి అనే దాన్ని తప్ప సొంతంగా ప్రజల్లో బలాన్ని పెంచుకోవాలి, సొంతంగా చంద్రబాబు నాయుడు పనితీరును చూసో, ఆయన పటిష్ట వారికి ఉన్న పట్టును చూసో 10 ఓట్లు తెచ్చుకుందామని ఆలోచన లేదు. మీరు బంతిని నేలకేసి కొడితే ఎలా పైకి లేస్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తగ్గించాలనుకున్నప్పుడల్లా పైకి లేచారనేది చాలా కఠినమైన సత్యం, అది కఠోరమైన నిజం. ఆయన చరిత్ర చూసుకోండి, ఆయన్ని తగ్గించాలని చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఆయన పైకి లేచాడు. మీరు జల్లే బురద, మీరు రాసే రాతలు, మీరు చూపించే ఛానల్స్ కథనాలు ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేవనేది మళ్ళీ చెప్తున్నాను. ఓకే.